మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పార్థివ దేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఉదయం ఢిల్లీలోని కైలాస్ నగర్ లో జైట్లీ నివాసంలో ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. తనకు జైట్లీతో ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. దేశం ఒక గొప్ప మేధావిని కోల్పోయిందని చెప్పారు. అరుణ్ జైట్లీ గారు చనిపోవడం చాలా బాధాకరం. అరుణ్ జైట్లీ గారు నాకు 25 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. వారైతే నేను మొదటి నుంచి కూడా చూశాను. ఒక మంచి వ్యక్తి, అందరితో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్న వ్యక్తి, విద్యార్థి నాయకుడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఫైనాన్స్ మినిస్టర్ కావడం, అనేక రిఫార్మ్స్ తేవడం, అదే సమయంలో లా మినిస్టర్గా కూడా అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. ఇంకొక పక్కన ఆంధ్రప్రదేశ్కు, రాష్ట్రానికి ఒక ఫ్రెండ్గా ఉంటూ అనేక విధాలుగా సహాయం చేశారు. నాకు వ్యక్తిగతంగా కూడా చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి. అలాంటి మంచి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధేస్తుంది. ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడిన వ్యక్తి. ఇవన్నీ తలుచుకున్నప్పుడు ఏదైనా విధి ఎవరు కాదనలేం. ఏదేమైనప్పటికీ ఈ దేశం ఒక గ్రేట్ రిఫార్మర్ని, ఒక ఇంటలెక్చువల్ని, ఒక మానవతావాదిని కోల్పోవడం జరిగింది. దీని పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి. అరుణ్ జైట్లీ గారు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం వచ్చినప్పుడు ఆయన చాలా స్పష్టంగా ముందుకొచ్చి హైదరాబాద్ సిటీ తెలంగాణకు వెళ్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్గా కోలుకోవాలంటే వారికి ఒక ప్యాకేజ్ ఇస్తే తప్ప వీలు కాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ద్వారా ఒక ప్యాకేజ్ అనౌన్స్ చేయించారు. ఒక 5-6 పాయింట్ అనౌన్స్ చేయించారు. అది అయిన తర్వాత కూడా ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా చాలా పనులు చేసి మనకు సహకరించారు. వారు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేదు. ఇప్పుడు కూడా వారి మిస్సెస్ మాట్లాడుతూ కండలని చెప్పినప్పుడు యు లాస్ట్ ఏ గ్రేట్ ఫ్రెండ్ అన్నారు. అది మాకుండే సన్నిహిత సంబంధం చాలా బాధ కలుగుతుంది. ఏదేమైనా